తన పొలిటికల్ కెరీర్ పై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చేశారు. కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్లే టీడీపీ ఎంపీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు, వ్యాపారాలపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టమని, ప్రజలను కలవలేకపోతున్నానంటూ తన నిర్ణయం వెల్లడించారు. అయితే ఎంపీగా మళ్లీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కీలక నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ బడా ఇండస్ట్రియలిస్ట్ టీడీపీలో చేరి గుంటూరు నుంచి వరుసగా 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఈసారి పోటీకి ఆయన ఆసక్తిగా లేరని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపై గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. తాత్కాలికంగా పొలిటికల్ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ క్రమంలో తనని ఆదరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ టీడీపీ శ్రేణులకు, క్యాడర్కు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనని, తన వ్యాపారాల్ని టార్గెట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గల్లా జయదేవ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. పార్లమెంట్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా, నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేసిన అన్ని డిబేట్స్లో, వేరియస్ కమిటీస్లో ఉన్నాను, స్టాండింగ్ కమిటీస్, కామర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను, రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్, సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి. మళ్ళీ పోటీ చేసినా గెలుస్తానంటున్న జయదేవ్ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. 2 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, ఈ నేపథ్యంలో పాలిటిక్స్ని, బిజినెస్లను సమన్వయం చేసుకోవడం కష్టమవుతోందని, అందుకే టెంపరీగా రాజకీయాల్ని వదిలేస్తున్నానని అన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో గట్టిగానే వాయిస్ వినిపించారు జయదేవ్. రాజధానిగా అమరావతికి మద్దతిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టిన సమయంలో లోక్సభలో టీడీపీ వాయిస్ ఆయనే వినిపించారు. దాంతో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. వివిధ కేసుల్లో ఈడీ ఆయన్ని 2 సార్లు పిలిచి విచారించింది. అవన్నీ గుర్తు చేస్తూ తన వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని, సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని జయదేవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హావ్ టు మేక్ ఎ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్, అండ్ ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇది ముందుగా చెప్పాను, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఇస్ నాట్ ఫుల్ టైం జాబ్ అండ్ is not something that you have to be in continuously. But sometimes serve chesanu, now I'm taking a break to look after my family and look after my business. Malla avakasam vaste malla vache daniki ready ga untanu ani anukuntunna. Controversy lku dooranga unde Galla Jayadev ippudu ee nirnayam teeskodaniki kendra rashtra prabhutvalato eduravutunna ibbandule pradhana karananga kanipistondi. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంటున్న గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజీనామా చేయకపోవడం విశేషం.